గ్రేటర్ హైదరాబాద్ లో సూపర్ స్పైడర్స్ కు కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్, దుకాణాల వద్ద లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నెంబర్, ట్రేడ్ వివరాలు, మొబైల్ నెంబర్తో ఫోటోతో నమోదు చేయించుకోవాలన్నారు. మొబైల్ నెంబర్కు వచ్చే మెసేజ్ ఆధారంగా వ్యాక్సిన్ వేస్తామన్నారు. హైదరాబాద్లో మొత్తం 3 లక్షల మంది హై రిస్క్ పర్సన్స్ ఉండగా ఇప్పటి వరకు 2,20,000 మందికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్పై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 9 కేటగిరీలకు సంబంధించిన హై రిస్క్ పర్సన్స్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ 9 రోజులుగా జోరుగా సాగుతుంది. ప్రతిరోజు 30,000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 30 సర్కిల్లో 31 కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ అనేది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అలాగే వైన్ షాపులు, తర్వాత మటన్ షాపులు, మెడికల్ వాళ్ళు, జర్నలిస్టులు, తర్వాత క్యాబ్ డ్రైవర్లు, వీళ్ళందరికీ కూడా మొత్తం 9 కేటగిరీలకు సంబంధించి వ్యాక్సినేషన్ అనేది జోరుగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ప్రత్యేకంగా కార్పొరేటర్ ఆఫీసర్ని ఆఫీస్ను ఒకటి ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేకంగా 10 రోజులుగా 9 రోజులుగా ఇక్కడ వ్యాక్సినేషన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 2,20,000 మందికి వ్యాక్సినేషన్ అనేది పూర్తవ్వడం జరిగింది. మొత్తం 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే రేపటితో ఆదివారంతో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మంత్రులు మాట్లాడడానికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి మేడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎట్లా సాగుతుంది? మాకు ఇక్కడ సికింద్రాబాద్ మా కాన్స్టిట్యూన్సీలో మాకు మల్టీపీ ఫంక్షన్ హాల్ ఉంది. దాంట్లో మా పద్మారావు అన్న డిప్యూటీ స్పీకర్ గారైన మా ఎమ్మెల్యే గారు పద్మారావు అన్న గారు అసలు మా ఉన్న 5 డివిజన్లకు మంచిగా డివిజన్ వైజ్గా ఒక్కొక్క రూమ్ అరేంజ్ చేసి, ఇది మామూలుగా మా కోసం కట్టించిన ఆఫీసే ఇది, ఒక్కొక్క రూమ్లో అరేంజ్ చేసి అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మా డివిజన్ ప్రజలకి, స్ట్రీట్ వెండర్స్కి అయితే ఇది ఒక 7th డే 8th డే ఈరోజుకి, అసలు 9th డే, అసలు ప్రతి ఒక్క రోజు కూడా మంచి 2-3 రోజులేమో టోకెన్ ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేయడం జరిగింది. అసలు ఎంత బ్రహ్మాండంగా అంటే ప్రజల్లో స్పందన, వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ దొరికింది. ఇక్కడ మా దగ్గర అయితే మాత్రం మా కాన్స్టిట్యున్సీలో మొత్తం ఉన్న 5 డివిజన్ల నుంచి అందరు రావడం జరిగింది. ఎవ్రీ ఒక్కొక్క డివిజన్ పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ 9 కేటగిరీలో మొత్తం వెజిటేబుల్స్ వాళ్ళకి, ఫ్లవర్స్ వాళ్ళకి, షాప్స్కి, కిరాణా షాప్స్కి, చికెన్ మటన్ షాప్స్కి, అంత స్ట్రీట్ వెండర్స్కి, మొత్తము బార్బర్ షాప్స్కి, వాటికి కూడా వైన్ షాప్లకి, మెడికల్, క్రిమిటోరియం వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 31 సెంటర్లో సాగుతుంది చెప్తున్నా కదా, జిహెచ్ఎంసీ ద్వారా జరిగే ఈ వ్యాక్సినేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఆలోచన విధానం చాలా బాగుంది, అందరికీ వ్యాక్సినేషన్ దొరుకుతుంది మంచిగా. ఫీవర్ సర్వే ఆల్రెడీ 2nd సర్వే జరుగుతుంది. 1st సర్వే కంప్లీట్ అయిపోయింది, 2nd సర్వే జరుగుతుంది, ఇంకా 3rd సర్వే కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. పూర్తిగా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే జోరుగా నిర్వహిస్తున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ హై రిస్క్ పర్సన్స్ వ్యాక్సినేషన్ అనేది జోరుగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం 31 సెంటర్లలో 30 సర్కిళ్లలో జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళందరూ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మటే వాళ్ళకు వ్యాక్సినేషన్ అనేది కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హై రిస్క్ పర్సన్ వ్యాక్సినేషన్ అనేది జోరుగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమం మొదలుపెట్టినప్పటికి ఇప్పటికి 2,20,000 మందికి పూర్తవ్వడం జరిగింది. అయితే రేపటితో ఈ గడువు ముగుస్తున్నప్పటికి కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి అందరికి కూడా పూర్తి స్థాయిలో హై రిస్క్ పర్సన్స్ వ్యాక్సినేషన్ అనేది ఇచ్చేందుకు జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కెమెరాసన్ నరసింహతో సత్యనారాయణ, T5 హైదరాబాద్.